అండర్గ్రౌండ్ లో ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ఆయన అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయిన ఒక కళాకారుడు గద్దర్ గారు చెప్పిన విషయం నాకు. ఆయన అన్నది ఏంటంటే, ఆయన ఏదో మాట ఇప్పుడు అది 2002లో జరిగిన ఒక ఆ సందర్భంలో ఒకసారి కలిశారు. ఆయన అన్న మాట ఎన్టీ రామారావు గారి గురించి, ఆయన అన్నాడు ఊరికి, ఈయన ఎన్టీ రామారావు గారు ఏం చేస్తారు కూర్చోబెట్టి అది ఇది అంటే, తెలంగాణలో ఇంటీరియర్ గ్రామాల్లో ఉన్న ప్రజలను ఒక ఆడపడుచు ఒక పెద్ద ఆవిడ అన్నమాట, మాకు 2 రూపాయలకి బియ్యం ఇచ్చాడు ఆయన, మేము బియ్యం ఎలా ఉంటుందో తెలియదు మాకు అని అంటే, అది నేను చాలాసార్లు తెలంగాణ వెళ్ళాను, మీ జలసాల చూస్తే పండగొచ్చి అంటే అన్నం వండినప్పుడే పరమాన్నం వండినప్పుడే పండగ అని తెలుస్తుంది. అంటే ఎప్పుడో పండగొచ్చిన పబ్బానికి అన్నం వండుకుంటాం తప్ప తెలంగాణలో, అంటే పంటలు పండేది కాదు అక్కడ, కేవలం రాగిను ఇవి డ్రై క్రాప్స్ బతికి. అలాంటిది ఆయన అలా చేశాడు, 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చాడని ఆయన అన్న మాటలు ఏంటంటే, అప్పుడు మాకు రామారావు గారు ఎంత లోపలికి వెళ్ళిపోయాడు మాకు అర్థమైందని ఆయన అన్న మాటలు ఒక సందర్భంలో. ఇలాగా వైసీపీ నాయకుల్లాగా ఇల్లు కూల్చేయాల, కళ్ళు లేని వ్యక్తులను కూడా బెదిరించాల వాలంటీర్లను పెట్టి. సో గొప్ప నాయకుడికి మహోన్నతమైన నాయకుడికి కుత్సితపు నాయకుడికి చాలా తేడా ఉంటుంది. మెజారిటీ వచ్చిండొచ్చు కాక, సత్తాలో మీరు బలవంతులు కాక కావచ్చు కాక, కానీ అన్నిసార్లు మీరు అలా కంపేర్ చేసుకోకూడదు పెద్ద పెద్ద నాయకులతో. ఉదాహరణకి మీరు ఊహించుకోండి, వైసీపీ నాయకుల కుటుంబం కానీ వాళ్లే కనుక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఉంటే మన అదృష్టం పాల్గొలేదు వాళ్ళు. వైఎస్ఆర్ కడప జిల్లా అని ఎలా పేరు పెట్టారో వాళ్ళు వైఎస్ఆర్ ఇండియా అని పెట్టేసేవాళ్ళు. వీళ్ళ పథకాలకి ఆ నాయకుడు ఆయన పేరు, ఆయన అన్న పథకం, పెద్దన్న పథకం, చిన్నన్న పథకం. నవ్వుతా మరి నవ్వులకి అసలు లోటు ఉండదు, సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో అది వేరే విషయం. ఆయన నవ్వు 4 విధాలు చేయటన్నారు ఆయన తెలియదు సామెకు, అంటే సమయం ఏడుస్తున్నప్పుడు అలాగనమా బాగున్నారా కశ్మీరా ఓకే ఏంటి అస్సులు పోయినాయా ఎంత పోయినాయి 11 పోయినాయి ఓకే గడపలు కూల్చేశారా అలా అనుకూడదని తప్పది నవ్వి గడపలు కూలిపోయినాయమ్మ బాధగా ఉందని చెప్పు, నటించండి కనీసం బాధ లేకపోతే. సో అదృష్టవశాత్తు వీళ్ళెవరూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనరు. నేను కోరుకునేది భవిష్యత్తులో పథకాలు వస్తే, విద్యా దీవెన పథకం ఉంది, జగనన్న విద్యా దీవెన పథకం ఎందుకండి మీకు? జగనన్న విద్యా దీవెన పథకం మీరు ఎప్పుడు పెట్టాలంటే, మీరు కష్టపడి రాళ్ళు కొట్టి ఒళ్ళు వంచి పనిచేసి మీరు ట్యాక్సులు కట్టి మీ జేబులోంచి డబ్బులు ఇస్తే అప్పుడు మీరు పెట్టుకోండి సంతోషిస్తాం. ఇంతమంది కష్టం శ్రమ కండలు కరిగించి రక్తం మరిగించి పనిచేసి మేము ట్యాక్సుల రూపంలో అన్ని కడితే ఆ డబ్బు తీసుకొని 10 మందికి ఇచ్చి నా పేరు పెట్టుకుంటాను, అవి కుదరం. ఇంక వేరే పదం వచ్చింది కానీ నాకు సభా సంస్కారం కాదు కాబట్టి అది మింగేస్తున్నాను అన్నమాట. అంటే ఇది వీళ్ళకి ఏమైపోయిందంటే, వీళ్ళు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు మనం తీసుకునేవాళ్ళు. ఇంతమంది ట్యాక్సులు కలెక్ట్ చేసి, నేను కోరుకుంటుంది ఏంటంటే, గుర్రం జాషువా గారిని నువ్వు ఎలా మర్చిపోతావు? నువ్వు గుర్రం జాషువా విద్యా దీవెన పథకాన్ని ఎందుకు పెట్టలేరు మీరు? కన్నెగంటు హనుమంతు వృద్ధ పింఛన్ పథకాన్ని ఎందుకు పెట్టలేరు? అలాగా మీరు పింగళి వెంకయ్య గారి క్యాంటీన్ అని ఎందుకు పెట్టలేరు మీరు? ఒక డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ ఎందుకు పెట్టలేరు మీరు? అన్నిటికీ మీ పేర్లేనా? ఈ దేశం విసిగిపోయింది కదా, ప్రతిదానికి ఇందిరాగాంధీ గారి పేరు పెట్టి పేర్లు పెడితే ఖచ్చితంగా పెద్దలు వాళ్ళందరూ చేయలేదని మనం ఎప్పుడు అన్నాం, చేశారు కానీ మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎంత దిగజారిపోయారంటే, నాకు ఆ రోజున మన ఇప్పటం గ్రామానికి వస్తే గాంధీ గారి విగ్రహం తీసేశారు, జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహం తీసేశారు, ఇందిరాగాంధీ గారి విగ్రహం తీసేశారు, కానీ ఉన్నదల్లా వైఎస్ఆర్ గారి విగ్రహం ఉంది. ఇలా ఆయన గొప్ప నాయకుల మంచి నాయకుల అది ఎవరిస్తారు వాళ్ళని?